गाइस वेलकम बैक टू बाना टॉक्स मैं टॉपिक एजियो ना चाल मंद अगर अंत रिटर्न एला चेयर अका एक्सचेंज एला चेयर अने सो होम अच्छे विधा उ आलरेडी वालक दीन गुरी ईडिया उकउंट वेल्लिपदी अंत एजियो ओपन चुस्कना तरह अकौंट वेल्लिपोन तरह मन आर्डर्स की वेलाली आर्डर्स की वेल्पन तरह एक्सचेंज रिटर्न ऑप्शन एपड़े मन को डेलीवरी अन तरह ये डेलीवरी अ चूदा डेलीवरी अभी दी अंदर आपशन सो इक चूड़ी ने रीसे 30 डेस उ रिटर्न चेया की आपे चेयर इकड चूड़ी अंत ये रिसीव चुस्कटारो दा की इक కింద మనకు రిటర్న్ ఎక్స్చేంజ్ అని ఉంటది దాని మీద క్లిక్ చేయాలి ఓకేనా బాగా అంటే స్కిప్ చేయకుండా వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక్కడ అడ్రస్ అనేది ఉంటది ఏ అడ్రస్ మీకు కావాలి ఏ అడ్రస్ కి పంపించాలనేది ఉంటది సో ఇక్కడ మీరు ఓకే చేసుకోండి అడ్రస్ ని ప్రొసీడ్ అని నొక్కండి నొక్కిన తర్వాత ఇక్కడ రిటర్న్ ఎక్స్చేంజ్ అని ఉంది కదా రిటర్న్ అంటే మీరు రిటర్న్ ఒకటే చేయాలనుకుంటున్నారా లేదా అది కాకుండా సైజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా అంటే ఇప్పుడు నేను ఎల్ పెట్టుకున్నాను మీరు ఎం పెట్టుకోవాలనుకుంటున్నారా అంటే ఈ సైజ్ సరిపోలేదు ఇంకేదైనా రిటర్న్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆప్షన్ ని మీరు క్లిక్ చేయండి రిటర్న్ చేసుకోవాలనుకుంటే రిటర్న్ ని క్లిక్ చేయండి ఇప్పుడు ఎక్స్చేంజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు నేను ఎల్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఎం ఉంది ఇప్పుడు నేను ఎం సెలెక్ట్ చేసుకున్నాను అంటే నాకు ఇది ఎం అనేది సెలెక్ట్ అయిపోతుంది సో ఎం అనేది పంపిస్తారన్నమాట డేట్ కూడా ఇచ్చేస్తారు కాకపోతే రీజన్స్ అనేది చెప్పాలి రీజన్స్ మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఏ రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే అంటే వద్దు అనుకున్నప్పుడు ఇది నేను ఎక్స్చేంజ్ పెట్టాను కాబట్టి మీకు ఇలా చెప్తున్నాను ఎక్స్చేంజ్ అంటే జస్ట్ మీరు ఎం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ ఉంది కదా సేవ్ ని క్లిక్ చేస్తే చాలు మామూలుగా అయితే ఇందాక చూపించాను కదా రిటర్న్ ఆప్షన్ పెట్టాలనుకుంటే అంటే జస్ట్ మీరు ఇచ్చేయాలనుకుంటే అది వద్దు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇష్యూస్ ఏదైనా సరే అదర్స్ లేదా సైజ్ సరిపోలేదు అట్లా ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే మీరు ఇక్కడ కామెంట్ కూడా చేయొచ్చు ఓకేనా సేవ్ క్లిక్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఎం సెలెక్ట్ చేసుకున్నాను కదా ఇక్కడ చూడొచ్చు అంటే నా అడ్రస్కి ఇది డెలివరీ అవ్వదన్నమాట సో నేను జస్ట్ మీకు చూపించాను అంతే ఇది కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ సేవ్ అని వచ్చేస్తుంది సేవ్ చేస్తే మీకు అది సేవ్ అయిపోతుంది ఓకేనా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంతవరకు ఇక్కడ బ్యాక్ కొట్టేద్దాం నేనైతే కొట్టడం లేదు ఎందుకంటే నాకు ఇది ఓకే మంచిగానే సరిపోయింది సో నేను రిటర్న్ పెట్టాలనుకోవడం లేదు ఇక్కడ చూడొచ్చు రిటర్న్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఇదిగోండి ఆప్షన్స్ ఏముంటాయో చూడండి ఎంటర్ రిఫండ్ అంటే డీటెయిల్స్ అని ఉంది కదా ఇక్కడ ఇదిగోండి చూసారా వీటిలో ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది వస్తుంది ఓకేనా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తే జస్ట్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మీకు డేట్ అనేది ఇస్తారనమాట ఎప్పుడు అది తీసుకొని వెళ్ళాలి ఎప్పుడు వస్తారు అనేది మనీ అయితే నాకు తెలిసి చేతికి ఇవ్వరండి మీరు ఏజియో వాలెట్లో అయినా ఇప్పించుకోవచ్చు లేదా మీ బ్యాంక్ డీటెయిల్స్ అయినా ఇవ్వచ్చు సో ప్రాసెస్ అయితే పడుతుంది 3 డేస్ అలా పడుతుంది 2-3 డేస్ పడుతుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే ఇది ఎక్స్చేంజ్ రిటర్న్ ఏం చేయాలనుకోవడం లేదు మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే నేను క్లిక్ చేశాను మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇట్లాంటి మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను ఇంకేమైనా కామెంట్లు కూడా చేస్తాను కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ లింకు టెలిగ్రామ్ లింక్ నేను ఇచ్చాను అందులో మీరు ఫాలో అయిపోండి మంచి మంచి ట్రిక్స్ అనేవి మీకు చెప్తూ ఉంటాను అవి కూడా ఉన్నాయి మీరు వాటిలో కూడా వెళ్ళి చూడండి ఎలా చెప్పాను అనేది ఫ్రీ షిప్పింగ్ ఎలా పొందాలి ఎట్లా మంచి మంచి కుర్తీస్ గురించి కూడా చెప్పున్నాను ఇలా ఏదైనా సరే మీరు వెళ్ళి చూసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇంకో ఆర్డర్స్లోకి వెళ్ళి ఇట్లా ఏదైనా సరే మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకెవరికైనా అంటే ఏజో వాలెట్ కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు మనకైతే అమౌంట్ లేదు వాలెట్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ ఏమైనా టోటల్ వస్తాయి సో నేను దీన్ని యాప్ లింక్ కూడా ఇచ్చాను మీరు కింద జాయిన్ అవ్వండి అందులో డిస్కౌంట్ కూడా వస్తుంది 100 రూపీస్ మీకు డిస్కౌంట్ వస్తుంది సో మీరు దాని ద్వారా వెళ్ళండి నేను కింద లింక్ ఇస్తాను ఏజియో ఆఫర్స్ గురించి మీకు చాలా తెలుస్తుంది సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్